Hi friends, this is Srinivas, lecturer in mathematics. In this video, we will discuss straight lines. Already, straight lines have been done video. If you want to click on the link, click on the second video. Straight lines have been second video. We will explain point to point. Every question, every formula, every bit, you will exam 100% attempt the exam. Follow videos. Slope of the line ax plus by plus c equals to 0 is edana straight line equation ichchadu ankonde dani oka slope kavali naku slope kavali ante formula minus a by b general straight line equation ichchadu dani oka slope kavali ante minus a by b that is minus coefficient of x divided by coefficient of y x value x pakkana unna value coefficient of x అవుతుంది y పక్కన ఉన్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి స్లోప్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఫార్ములా చూడండి యాంగిల్ బిట్వీన్ టు లైన్స్ ఇఫ్ తీటా ఇస్ ఎన్ అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ a1x b1y c1 0 a2x b2y c2 0 దెన్ cos తీటా mod a1 a2 b1 b2 divided by under root of a1 square plus b1 square into under root of a2 square plus b2 square. Idhe formula use cheyalani em ledhu. Manaki three types of formulas unnai. Idokati next chudandi tan theta lo apply cheyadalusukunnappudu. Tan theta equals to a1 b2 minus a2 b1 divided by a1 a2 plus b1 b2. Ee formula kuda use cheyochu. Next if m1 and m2 are the slopes of two lines and if theta is the angle between the lines then tan theta equals to m1 minus m2 divided by 1 plus m1 m2 ikkada eppudu m1 m2 ante m1 ante slope of the first line m2 ante slope of the second line m1 ni first line lonchi m1 ni find out chestam second line lonchi m2 ni find out chestam teeskochi ikkada substitute chesthe maniki angle vachestundi problem find the angle between the lines x plus 3y minus 1 equal 0 and 2x plus 5y minus equal 0 ఇక్కడ టూ లైన్స్ ఇచ్చాడు మనకి వాటి మధ్య యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు యాంగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం రేపు మనకి యాన్యువల్ లో కూడా క్వశ్చన్ వస్తుంది ఇది 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు మిడ్ ఎగ్జామ్ లో కూడా 5 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది 100% ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు సో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నేర్చుకోవాలి క్వశ్చన్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఇచ్చేసి వాటి మధ్య యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు నేను డిఫరెంట్ ఫార్మ్స్ చెప్తా డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి సొల్యూషన్ చెప్తాను కొద్దిగా జాగ్రత్తగా వినాలి సో కాస్ తీటా ఫార్ములా తీసుకుందాం కాస్ తీటా ఫార్ములా ఏంటి యాక్చువల్లీ కాస్ తీటా ఈక్వల్స్ టు మోడ్ a1 a2 ప్లస్ b1 b2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటు అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ జస్ట్ దీంట్లో మనం ఏబిసి వాల్యూస్ని మనం ఐడెంటిఫై చేద్దాం చూడండి ఫస్ట్ ఈక్వేషన్ నుండి నేను a1 ఈక్వల్స్ టు x కోఎఫిషియంట్ ఎంత ఉంది 1 b1 ఎంత ఉంది 3 అండ్ c1 మనకు అవసరం లేదు ఇవి రెండు చాలు అండ్ సెకండ్ ఈక్వేషన్ నుండి a2 రాస్తున్నాను a2 ఈక్వల్స్ టు 2 అండ్ b2 ఈక్వల్స్ టు 5 ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి మోడ్ a1 వాల్యూ 1 ఇంటూ a2 వాల్యూ 2 ప్లస్ b1 వాల్యూ 3 ఇంటూ 5 డివైడెడ్ బై a1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ 3 స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ జస్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం చూడండి cos theta equals to mod a1 into 2 2 plus 15 divided by under root of 1 square and 1 3 square and total 10 వస్తుంది బ్రాగి రూట్ లో మనకి into under root of 4 plus 25 cos theta equals to 17 divided by root 10 into under root
29 దీని యొక్క డైరెక్ట్ క్యాలిక్యులేషన్ cos theta equals to 17 divided by root 290 అవుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా చెప్తా నేను. tan theta తీసుకుంటా నేను. tan theta equals to m1 minus m2 divided by 1 plus m1 m2. So m1 అంటే ఏంటి యాక్చువల్లీ? స్లోప్ ఆఫ్ ఫస్ట్ కర్వ్. m1 ఈక్వల్స్ టు మరి స్లోప్ కి ఫార్ములా మైనస్ ఏ బై బి. అండ్ m2 రాద్దాం. m1 ఈక్వల్స్ మైనస్ ఏ వాల్యూ ఎంత? మైనస్ 1 డివైడెడ్ బై బి వాల్యూ ఇది కదా 3. అండ్ m2 రాస్తున్నా నేను. m2 ఈక్వల్స్ టు మైనస్ 2 బై 5. ఈ వాల్యూ తీసుకోవాలి మైనస్ ఏ బై బి కాబట్టి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. m1 వాల్యూ మైనస్ 1 బై 3 మైనస్ ఆఫ్ మైనస్ 2 బై 5 డివైడెడ్ బై 1 ప్లస్ మైనస్ 1 బై 3 ఇంటూ మైనస్ 2 బై 5. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 1 బై 3 ప్లస్ 2 బై 5 డివైడెడ్ బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అది 1 ఇంటూ 2 అంటే 2 డివైడెడ్ బై 15 అయింది. 2 డివైడెడ్ బై 15 అయింది. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ ఎల్సిఎం చేస్తే మనకి ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం చేస్తున్నాను నేను. ఎల్సిఎం మనకి ఎల్సిఎం మనకి 15 వస్తుంది. 15 అంటే మైనస్ 5 ప్లస్ 6 డివైడెడ్ బై ఇక్కడ కూడా డినామినేటర్లో ఎల్సిఎం 15 అయింది. 15 ప్లస్ 2 సో ఇట్ ఈక్వల్స్ టు 1 బై 15. ఇక్కడ 15 క్యాన్సిల్ అయిపోద్ది. 1 డివైడెడ్ బై 17 వస్తుంది. ఇది టాన్ టీటా ఆన్సర్. మరి మనకి టీటా కావాలి కాబట్టి టీటా ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ నాకు పంపిస్తే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై 17 దిస్ ఇస్ ద ఆన్సర్. మీకు ఫస్ట్ మోడల్ నచ్చితే ఫస్ట్ మోడల్ ఫాలో అవ్వండి, సెకండ్ మోడల్ నచ్చితే సెకండ్ మోడల్. ఇంకొక ఫార్ములా ఉంది అది కూడా ట్రై కావాలంటే ట్రై చేసుకోండి. ఇంకో ప్రాబ్లం తీసుకుంటాను నేను. ఇంకా పేపర్ హార్డ్ ఇవ్వదలుచుకుంటే ఇలాంటి మోడల్ ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ టాన్ టీటా ఫార్ములా అప్లై చేసేద్దాం. టాన్ టీటా ఈక్వల్స్ టు ఎం వన్ మైనస్ ఎం టూ డివైడెడ్ బై 1 ప్లస్ ఎం వన్ ఎం టూ. మరి ఎం వన్ని ఫైండ్ అవుట్ చేద్దాం ముందు. ఎం వన్ ఈక్వల్స్ టు మైనస్ 3 బై మైనస్ 1. ఇక్కడ దీని నుండి నేను ఐడెంటిఫై చేశాను చూడండి. యాక్చువల్లీ మైనస్ ఏ బై బి కదా ఫార్ములా. మరి ఏ అంటే 3 కదా, మరి బి అంటే మైనస్ 1 కదా, సబ్స్టిట్యూట్ చేశా ఇక్కడ. నెక్స్ట్ ఎం టూని ఐడెంటిఫై చేస్తాను. ఎం టూ ఈక్వల్స్ టు ఇక్కడ కే ఉంది, ఇక్కడ 1 ఉంది, మైనస్ కే బై 1 వస్తుంది. సో ఓవరాల్గా మైనస్ కే అన్నమాట ఇది. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. టీటా కూడా ఇచ్చాడు మనకి. టీటా ఎంత ఇచ్చాడు? 5/4. అంటే ట్యాన్ 5/4 ఈక్వల్స్ టు మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోద్ది, ఈక్వల్స్ టు 3 వస్తుంది మనకి. సో ఓవరాల్గా ది 3 మైనస్ ఆఫ్ ఎం టు వాల్యూ మైనస్ కే డివైడెడ్ బై 1 ప్లస్ 3 ఇంటూ ఎం టూ మైనస్ కే. సో ట్యాన్ 5/4 అంటే 5/4 అంటే 180, 180/4 అంటే 45. ట్యాన్ 45 వాల్యూ 1 ఈక్వల్స్ టు 3 ప్లస్ కే డివైడెడ్ బై 1 మైనస్ 3 కే. జస్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. ఈ డినామినేటర్ నాకు పంపిస్తాను నేను. 1 ఇంటూ 1 మైనస్ 3 కే ఈక్వల్స్ టు 3 ప్లస్ కే. సో 1తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ 3 కే ఈక్వల్స్ టు 3 ప్లస్ కే. సో ఈ 3 కే నాడు పంపిస్తా, 3 నిట్ పట్టుకొస్తా. 1 మైనస్ 3 ఈక్వల్స్ టు కే ప్లస్ 3 కే. సో మైనస్ 2 ఈక్వల్స్ టు 4 కే. సో కే ఈక్వల్స్ టు మైనస్ 2 బై 4. సో కే ఈక్వల్స్ టు మైనస్ 1 బై 2 వచ్చింది మనకి. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం మనం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ 0 ఫ్రమ్ ఏ పాయింట్ ఈజ్ మోడ్ ఏఎక్స్ వన్ ప్లస్ బివై వన్ ప్లస్ సి డివైడెడ్ బై అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ అసలు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఒక పాయింట్ ఇచ్చాడు మనకి. ఏంటది పాయింట్? ఎక్స్ వన్ కామా వై వన్ అనే పాయింట్ ఇచ్చాడు. ఒక స్ట్రేట్ లైన్ ఇచ్చాడు. ఈ స్ట్రేట్ లైన్కి ఈ పర్పెండిక్యులర్కి మధ్యలో ఇగో ఈ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఇగో పర్పెండిక్యులర్గా ఉంది చూడండి. ఇది దీన్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. దీని మధ్య డిస్టెన్స్ ఒక పాయింట్కి ఒక స్ట్రేట్ లైన్కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్అవుట్ చేయడానికి ఫార్ములా యూస్ చేస్తున్నాం మనం.
సో ప్రాబ్లం తీసుకుంటున్నా చూడండి, ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ప్రాబ్లం ఫైండ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 3, -5 ఫ్రమ్ ది లైన్ 3x - 4y - 26 = 0 అని ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన పాయింట్ ని మనం x1, y1 అందాం. అండ్ ఇది సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు మోడ్, వాడు ఇచ్చింది ఉన్నది ఉన్నట్టు రాసేసేయండి. ఇక చూడండి ఇక్కడ 3x1 - 4y1 - 26 ఈ ఎక్స్ లనే x1 y1 లాగా రాసేసేయాలి. డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ax + by + c / a² + b² అండర్ రూట్, ఇది 1, ఇది 2, ఇది x1 ఇది y1. సో జస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయగలిగితే సరిపోతుంది మనం. సో 3² + -4² + mod ఇట్ ఈక్వల్స్ టు 3 × x1 value 3 సబ్స్టిట్యూట్ చేయాలి ఇందులో, -4 × -5 - 26 / √9 + 16. దీనికి మోడ్ ఎందుకు పెడతామంటే డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి. సో దీని క్యాలిక్యులేషన్ చూడండి, ఇట్ ఈక్వల్స్ టు 9 + 20 - 26 / √25 మోడ్, ఇట్ ఈక్వల్స్ టు 29 - 26 / √25 ఇట్ ఈక్వల్స్ టు 4 / √25 అంటే 5. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటాను నేను, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ తీసుకుంటున్నాను నేను. ఈ మోడల్లో ఇస్తే మనం కష్టమైపోద్ది. ఫైండ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ది ఆరిజిన్ టు ది లైన్. ఇక్కడ మనకి పాయింట్ ఇవ్వలేదు బట్ ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ అంటే మనం ఏం తీసుకోవాలి, 0, 0 తీసుకోవాలి. అండ్ ఇగో ఈ లైన్ కి మధ్యలో డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు మోడ్ ax1 + by1 + c / √a² + b². ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఇట్ ఈక్వల్స్ టు మోడ్, ఫస్ట్ అయితే ఆ ఈక్వేషన్ రాద్దాం, 3x1 - 4y1 - 20 / √3² + -4² మోడ్, ఇట్ ఈక్వల్స్ టు మోడ్ 3 × x1 అంటే 0 ఇచ్చాడు, -4 × 0 - 20 / √9 + 16 మోడ్, ఇట్ ఈక్వల్స్ టు 3 × 0 అంటే 0 - 20 / √25 మోడ్, ఇట్ ఈక్వల్స్ టు 20 / 5, 5 × 1 = 4 ఇట్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. దిస్ ఇస్ ద ఆన్సర్. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అండ్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్, ప్యారలల్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాను. ఆ వీడియో కావాలంటే నెక్స్ట్ థర్డ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.